మనము ఇంతకుముందు లెసన్లలో ఏం విన్నామంటే ఇప్పుడు మనం కృపాయుగంలో ఉన్నాం అంటే దేవుడు యేసుక్రీస్తు మన పాపాల కోసం చనిపోయిండు ఎవరైతే ఆయనందు విశ్వాసం ఉంచుతారో వారందరూ రక్షింపబడతారు ఆ కృపాయుగంలో మనం ఇప్పుడు ఉన్నాం అయితే యేసుక్రీస్తు ఏ క్షణానైనా రావచ్చు వచ్చినప్పుడు సంఘం ఎత్తబడుతుంది ఆ సంఘం ఎత్తబడిన తర్వాత భూమి మీద శ్రమల కాలం అనేది జరుగుతుంది అని తెలుసుకున్నాం ఈ శ్రమల కాలంలో జరిగే ఒక యుద్ధాన్ని గురించి ఈరోజు మనం తెలుసుకుందాము ఆ యుద్ధం పేరు హార్మెగిద్దోన్ యుద్ధం హార్మెగిద్దో యుద్ధం ఇది ఎక్కడ ఉందంటే ప్రకటన గ్రంథంలో ఉంది చూడండి ప్రకటన 16 14 15 వచనాలు ప్రకటన 16 14 15 వచనాలు చదువుతున్న వినండి అవి సూచనలు చేయనట్టు దయ్యముల ఆత్మలే అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యుద్ధకు బయలువెళ్ళి హెబ్రి భాషలో హార్మెగిద్దోన్ అను చోటికి వారిని పోగు చేసెను ఇక్కడ ఈ హార్మెగిద్దోన్ యుద్ధం గురించి మనకు ప్రస్తావన ప్రకటన గ్రంథంలో ఉందన్నట్టు ఇంతకు ఈ హార్మెగిద్దో అనే పదము ఏ భాషకు చెందిన పదము అని అంటే ఇది హెబ్రి భాషకు చెందిన పదం అని అంటారు దీని అర్థమైందంటే మెగిద్దో అనే పర్వతము హార్ అంటే పర్వతము మెగిద్దో అనేది దాని పేరు అన్నట్టు మెగిద్దో అనే పర్వతం ఆ ప్రాంతంలో ఈ యుద్ధం జరగబోతుందట ఎప్పుడు జరగబోతుంది ఈ యుద్ధం అనంటే శ్రమల కాలం చివరిలో శ్రమల కాలము అయిపోయే సమయంలో చివరిలో ఈ యుద్ధం జరుగుతుంది ఈ యుద్ధము చిన్న యుద్ధం కాదు ఇది ప్రపంచ యుద్ధం అన్నట్టు ఇప్పటివరకు మనకు రెండు ప్రపంచ యుద్ధాలు జరిగినాయి అదేవిధంగా ఈ శ్రమల కాలం చివరిలో కూడా ఒక పెద్ద ప్రపంచ యుద్ధం అనేది జరగబోతుంది ఈ యుద్ధం ఎవరెవరికి మధ్య జరగబోతుంది అని అంటే ఇస్రాయిళ్లకు మిగతా భూరాజులందరికీ ఇస్రాయిళ్ల మీదకి వ్యతిరేకంగా భూమి మీద ఉన్న అన్ని దేశాల వాళ్ళు యుద్ధానికి వస్తారు అన్నట్టు ఈ హార్మెగిద్దోన్ యుద్ధం అప్పుడు ఎందుకు అసలు ఈ యుద్ధం ఎందుకు జరుగుతుంది అని అంటే శ్రమల కాలంలో క్రీస్తు విరోధి అనేవాడు నియంతలాగా పరిపాలిస్తాడని మనం ఇంతకుముందు లెసన్లలో విన్నాం అయితే ఈ ఇస్రాయిల్ ఏమనుకుంటారంటే ఈ క్రీస్తు విరోధే నిజమైన క్రీస్తు అని అనుకుంటారు నిజమైన మెస్సీ ఈయననే అనుకొని ఆయనను ఆరాధిస్తారు కూడా కానీ కొంతకాలమైనాక ఈ క్రీస్తు విరోధి ఏం చేశారంటే నేనే దేవుణ్ణి అని చెప్పడమే కాకుండా దేవుని ఆలయంలో నా విగ్రహాన్ని పెడుతున్నా పూజించండి అనడంతో ఇస్రాయిల్కు డౌట్ వస్తుంది దేవుని ఆలయంలో విగ్రహం పెట్టడం ఏంది అసలు ఈయన నిజమైన మెస్సీయా కాడు అని చెప్పేసి ఆయనకు ఎదురు తిరుగుతారు వీళ్ళందరూ వీళ్ళందరూ ఎప్పుడైతే అతనికి వ్యతిరేకమవుతారో ఇక వాళ్ళని హింసించడం మొదలు పెడతాడు చాలామందిని చంపుతారు వీళ్ళు చాలామంది పారిపోయి అరణ్యంలో దాచుకుంటారు అన్నట్టు దేవుడే వీళ్ళను 3-4 సంవత్సరాల పాటు పోషిస్తాడు ఇది అయిపోయిన తర్వాత ఈ శ్రమల కాలం ఎండింగ్లో ఈ క్రీస్తు విరోధి మొత్తానికి ఎక్కడ ఇస్రాయిల్ దాచుకున్నారు ఎక్కడ వాళ్ళు కనబడకుండా ఉన్నారో తెలుసుకొని ఆ ప్లేస్కి వస్తాడు అతను ఒక్కడే రావడం కాకుండా తనతో పాటు భూరాజులందరినీ తీసుకొని వస్తాడు అంటే భూమి మీద ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల వాళ్ళని పోగు చేసి ఆ ఒక ప్రాంతంలో ఉన్న ఇస్రాయిల్ మీదకి ఇతడు యుద్ధానికి వస్తాడు అన్నట్టు ఇది చాలా తీవ్రంగా ఈ యుద్ధం జరుగుతుంది అయితే ఇస్రాయిల్ పక్షాన ఎవరున్నారు అని అంటే ఇస్రాయిల్ పక్షాన తండ్రి అయిన దేవుడు ఉన్నాడు యేసుక్రీస్తు ఉన్నాడు అంతేకాకుండా అప్పటికీ ఎత్తబడిన సంఘం ఉంటుంది కదా పరిశుద్ధులు కూడా ఈ ఇస్రాయిల్ పక్షాన యుద్ధం చేస్తారు మరి భూరాజుల పక్షాన ఎవరు యుద్ధం చేస్తారనంటే సాతాను క్రీస్తు విరోధి మరియు అబద్ధ ప్రవక్త వీళ్ళందరేమో ఈ భూరాజుల పక్షాన యుద్ధం చేస్తారు ఇంతకు ఈ యుద్ధం ఎక్కడ జరుగుతుందంటే మెగిద్దో అనే పర్వత ప్రాంతంలో జరుగుతుంది ఈ మెగిద్దో ఎక్కడుందంటే యెరూషలేం దగ్గర ఉందన్నట్టు యెరూషలేంకి ఉత్తర దిక్కున ఉంటుందట అయితే యెరూషలేము పట్టణానికి నలుదిక్కుల ఈ శత్రువులు అనేవాళ్ళు ముట్టడి చేసి వీళ్ళ మీదకి యుద్ధానికి రెడీ అవుతారు అయితే ఈ యుద్ధం అనేది చాలా భీకరంగా జరుగుతుంది ఆస్తి నష్టం ప్రాణ నష్టం కూడా చాలా జరుగుతుంది అయితే ఆ యుద్ధ సమయంలో ఎంత రక్తం ప్రవహిస్తుంది అనే విషయం మనకు ప్రకటన గ్రంథంలో ఉంది చూడండి ప్రకటన 14:20 వచనంలో ప్రకటన 14:20 వచనంలో ఉంది చూడండి ఆ ద్రాక్షల తొట్టి పట్టణమునకు వెలుపల త్రొక్కబడెను 100 కోసుల దూరము గుర్రంల కళ్ళెం మట్టుకు ద్రాక్షల తొట్టిలో నుండి రక్తము ప్రవహించాను అంటే ఇక్కడ ఏమంటున్నా అంటే ఈ మనుషులు చనిపోతే వచ్చే రక్తాన్ని ద్రాక్షల తొట్టి నుంచి వస్తున్న ద్రాక్ష రసంలాగా పోల్చిండు కానీ రక్తం అంటున్నాడు అది ఆ రక్తం అంట 100 కోసుల దూరం వరకు ప్రవహిస్తుందట ఆ యుద్ధం జరిగిన ప్రాంతం నుంచి
నూరు కోసల దూరం అంటే దాన్ని మనం కిలోమీటర్లోకి మార్చడం అనుకోండి. ఈ నూరు కోసల్ని కిలోమీటర్ల మారిస్తే 321 కిలోమీటర్ల వరకు రక్తం ప్రవహిస్తుందట. అంటే అంతమంది జనాభా చనిపోతుంది. అంటే మనం చెప్పాలంటే హైదరాబాద్ నుంచి గుంటూరుకి దాదాపు 306 కిలోమీటర్లు ఉంటుంది. అంటే ఇంతకంటే కూడా కొంచెం ఎక్కువైనట్టు 321 కిలోమీటర్ల వరకు ఆ రక్తం ప్రవహిస్తుంది. అది ఎంత ఎత్తు వరకు ఉంటుంది ఆ రక్తము అని అంటే గుర్రముల కళ్ళం వరకు. గుర్రానికి కళ్ళం ఎక్కడ? గుర్రం యొక్క ముక్కు భాగంలో ఉంటుంది. అంటే దాదాపుగా గుర్రం హైట్ని బట్టి 5.7 అడుగుల ఎత్తు, అంటే 5.7 అడుగుల ఎత్తు వరకు 321 కిలోమీటర్ల వరకు రక్తం ప్రవహిస్తుంది. అంటే అంత భయంకరమైన యుద్ధం అనేది జరగబోతుంది అనే విషయం మనకు అర్థమవుతుంది. అయితే ఇస్రాయల్ కూడా దీంట్లో చాలామంది చనిపోతారు. కేవలం 3/1 ఇస్రాయల్ మాత్రమే రక్షింపబడతారని ఉంటుంది. చూడండి జకర్యా 13 8వ వచనంలో దేశమంతటా జనలలో 2 భాగముల వారు తెగబడి చత్తురు, 3వ భాగం వారు శేషించురు అని. అంటే ఇస్రాయల్ని 3 భాగాలుగా విభజిస్తే 2 భాగాల వాళ్ళు చచ్చిపోతారు, 1 భాగం వాళ్ళే మిగులుతారంట. ఎగ్జాంపుల్ 300,000 మంది ఉన్నారు అనుకోండి, ఆ టైంలో 1,00,000 మంది చచ్చిపోతారు, 1,00,000 మంది మాత్రం చచ్చిపోతారు. ఆ విధంగా ఉంటుంది. ఇక అన్ని జనుల విషయం చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగానే ఉంటుంది. ఇంకా చాలా భీకరంగా అక్కడ యుద్ధం జరుగుతుంది. అయితే ఈ సమయంలో అసలు దేవుడు వాళ్ళ ఇస్రాయల్ పక్షానికి యుద్ధం చేస్తుండడు అని చెప్పాం కదా. దేవుడు మరి ఏ ఆయుధాలను వాడుతున్నాడు, ఎలాంటి ప్రణాళికతో అన్ని జనుల మీద యుద్ధం చేస్తున్నాడు అనే విషయాన్ని చూడండి. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది అనేది లూకా 21:25 వచనంలో, మరియు సూర్యచంద్ర నక్షత్రములలో సూచనలు, భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనులకు శ్రమయు కలుగును, ఆకాశమందరి శక్తులు కదిలింపబడును, కనుక లోకం మీదకి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురుచూచుచు ధైర్యము చెడి కూలుదురు. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోనూ మహామహిమతోనూ మేఘారూఢుడై వచ్చును. అంటే యేసుక్రీస్తు ఈ యుద్ధ సమయాన వస్తాడన్నట్టు ఇస్రాయల్ని కాపాడటానికి. ఆ సమయంలో సూర్యచంద్ర నక్షత్రాల్లో సూచనలు జరగడం, తర్వాత సముద్ర తరంగాల ఘోష అంటే సునామీ లాంటిది జరగడం, ఇవన్నీ ఏం జరుగుతుందో అర్థం కాక మనుషులందరూ ధైర్యం చెడిపోయి ఉంటారు అని ఉంటుంది. తర్వాత జకర్యాలో కూడా ఏం జరుగుతుందో చెప్పాడు ఆ యుద్ధ సమయంలో. జకర్యా 12:4 ఏముందంటే, ఇదే యెహోవాకు, ఆ దినమందు నేను గుర్రములన్నింటికి బెదురును, వాటిని ఎక్కువారికి వెర్రిని పుట్టిందును, యూదా వారి మీద నా దృష్టి ఉంచి జనముల గుర్రములన్నింటికి అంధత్వం కలుగజేయును. దేవుడు ఏం చేశాడంటే ఆ సమయంలో యుద్ధం జరుగుతున్నప్పుడు గుర్రాలన్నిటికీ బెదురును పుట్టిస్తాడంట. అవి ఎటు పోతున్నాయో ఏం చేస్తున్నాయో వాటికి అర్థం కావట్లేదు. అంతేకాకుండా గుర్రాలకు అంధత్వం కలగజేస్తాడు, అంటే వాటి కళ్ళు కనబడవు, వాళ్ళు ఎటు పోతే కరెక్ట్గా పోలేవు. అంతేకాకుండా ఆ గుర్రాలు ఎక్కే వారికి వెర్రి పుట్టిస్తాడ, వాళ్ళకు పిచ్చి లేచిన వాళ్ళలాగా ప్రవర్తిస్తుంటారు. అంటే నిజంగా యుద్ధానికి వచ్చింది ఇస్రాయల్ మీద, కానీ వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలియని పరిస్థితి వాళ్ళకు ఉంటుందట. తర్వాత అదే జకర్యా 14:4 వచనంలో కూడా ఉంటుంది. చూడండి ఆ యుద్ధం జరిగినప్పుడు ఎలా ఉంటుంది అనేది. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా ఒలీవ కొండ తూర్పు తట్టుకును పడమటి తట్టుకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరం తట్టు జరుగును, కనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. కొండల మధ్య కనబడు లోయ ఆజీల వరకు సాగగా మీరు ఆ కొండలలోనికి పారిపోదురు. యూదారాజైన ఉజ్జియా దినములలో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోదురు. అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చేదరు, నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును, యెహోవా ఆ దినమున ప్రకాశమానమగునవి సంకుచితములు కాగా వెలుగు లేకపోవును. అయితే ఏమంటుంటే ఆ సమయంలో భూకంపం అనేది కూడా సంభవిస్తుంది. యేసుక్రీస్తు ఒలీవ కొండ మీద పాదం మోపినప్పుడు అది రెండుగా చీలి అక్కడ లోయ ఏర్పడుతుందని. యేసుక్రీస్తుతో పాటు పరిశుద్ధులందరూ అప్పటికి ఎత్తబడిన సంఘం వాళ్ళు కూడా భూమిదికి వస్తారన్నట్టు. ఇంకా పగలే చీకటిగా మారిపోతుంది. అంటే ఇలాంటి పరిస్థితులలో
యుద్ధం చేయడానికి వచ్చిన వాళ్ళు ఎంత కన్ఫ్యూజన్ గురవుతారు అనేది మనకు అర్థమవుతుంది. ఒక పక్క సునామీ వస్తుంటుంది, ఇంకో పక్క భూకంపం, తర్వాత ఉదయమే చీకటి కమ్మడం, తర్వాత పెద్ద పర్వతం చీలిపోయి లోయ ఏర్పడడం, తర్వాత గుర్రాలకు అంధత్వం కలగడం, తర్వాత వాటికి బెదురు కలగడం, గుర్రాల మీద కూర్చున్న వాళ్ళకి వెర్రి, ఇలాంటి ఒక అలజడి గల పరిస్థితులు అనేవి దేవుడు కల్పిస్తాడు అన్నట్టు. తర్వాత ఇంకా చూస్తే 12వ వచనంలో కూడా చూడండి, మరియు యెహోవా తెగుళ్ళు పుట్టించి యెరూషలేం మీద యుద్ధము చేసిన జనులందరినీ ఈలాగున మొత్తును, వారు నిలిచి ఉన్న పాటునే వారికి దేహములు కుళ్ళిపోవును, వారి కన్నులు కనుతొరల్లో ఉండియే కుళ్ళిపోవును, వారి నాలుకలు నోళ్ళలో ఉండియే కుళ్ళిపోవును. ఆ దినమున యెహోవా వారిలో గొప్ప కల్లోలము పుట్టింపగా వారందరూ ఒకరినొకరు విరోధులై ఒకరి మీద ఒకరు పడుదురు. ఇంకా ఏం చేస్తాడంటే దేవుడు ఆ యుద్ధానికి వచ్చిన వాళ్ళ అన్ని జనులందరికీ తెగుళ్ళు పుట్టిస్తాడట. ఎలాంటి తెగులు అని అంటే వాళ్ళు నిలబడ్డతోటిది వాళ్ళ శరీరం కుళ్ళిపోతుంది, అంటే ఒక మనిషి చనిపోయినాక కుళ్ళిపోతారు, కానీ బతికి ఉండగానే శరీరం కుళ్ళిపోవడం, కళ్ళల్లో కనుతొర్రల్లో ఉండగానే కండ్లు కుళ్ళిపోవడం, నాలుకలు కుళ్ళిపోవడం, ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా వాళ్ళలో ఒకరికొకరు విరోధి అయి వాళ్ళు వాళ్ళే పొడుచుకొని చచ్చిపోయేలాంటి పరిస్థితి కూడా అప్పుడు ఏర్పడుతుందట. ఇంకా యెషయాలో కూడా చూస్తే యెషయా 2:10-11 వచనాలలో, యెహోవా భీకర సన్నిధి నుండి ఆయన ప్రభావ మహాత్యము నుండి బండ బీటల్లోనికి దూరుము మంటిలో దాగి ఉండుము, నరుల అహంకార దృష్టి తగ్గింపబడును, మనుషుల గర్వము అనగద్రొక్కబడును, ఆ దినమున యెహోవా మాత్రమే ఘనతనందును. అంటే ఈ పరిస్థితులన్నీ చూసి జనాలు ఏం చేస్తారంట, ఆ బండ సందుల్లోకి కొండ గుహలో పోయి దాచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు, కానీ దేవుడే ఘనత చెందుతాడు అని ఇక్కడ ఉంటుంది. తర్వాత ప్రకటనలో కూడా రాయబడింది చూడండి, ప్రకటన 17, ఎవరు జయం పొందుతారు మరి ఈ యుద్ధంలో ఎవరికి విజయం అంటే, ప్రకటన 17:13 వచనంలో, వీరు ఏకాభిప్రాయం గలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు, వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందున తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందున ఆయన ఆ రాజులను జయించును. ఇక్కడ ఏమంటుండంటే యుద్ధం అనేది జరుగుతుంది, ఆ యుద్ధం జరిగినప్పుడు ఈ రాజులు ఓడిపోతారు, ఎవరు గెలుస్తారు అంటే గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు మరియు ఆయనతో పాటు మళ్ళీ భూమి మీదకి వచ్చిన పరిశుద్ధులు మాత్రమే విజయం పొందుతారు. అయితే మరి సాతాను ఈ క్రీస్తు విరోధి వీల పరిస్థితి ఏమవుతుందంటే, అదే ప్రకటన 19:11 వచనం నుంచి చూస్తే, మరియు పరలోకం తెలియబడి ఉండుట చూచితే అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను, దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడు అను నామం గలవాడు, ఆయన నీతిని బట్టి విమర్శ చేయచ్చు యుద్ధం జరిగిస్తున్నాడు. అంటే యేసుక్రీస్తు గుర్రం మీద తెల్లని గుర్రం మీద వస్తున్నాడు. అంతేకాకుండా 14వ వచనం చూస్తే, పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములకి ఆయనను వెంబడించుచుండిరి. అంటే మనం కూడా ఎత్తబడిన మనం కూడా ఆయనతో పాటు తెల్లని గుర్రాలకి తిరిగి భూమి మీదకి వస్తామంట. వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే 19వ వచనం చూడండి, మరియు ఆ గుర్రం మీద కూర్చున్న వానితోనూ ఆయన సేనతోనూ యుద్ధం చేయటకై ఆ క్రూర మృగమును భూరాజులను వారి సేనలను కూడి ఉండగా చూచి తిని, అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్ర వేయించు కొరిన వారిని ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ అగ్నిగంధకములతో మండు అగ్నిగుండములో ప్రాణములతోనే వేయబడిది. అంటే క్రీస్తు విరోధి మరియు అబద్ధ ప్రవక్త వీళ్ళు ప్రాణంతోటే అగ్నిలో వేయబడతారు. కడమవారు గుర్రంల మీద కూర్చున్న వారి నోట నుండి గుర్రం మీద కూర్చున్న వారి నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడిది, వారి మాంసమును పక్షులన్నీ కడుపార తినను. ఈ మిగతా వాళ్ళు ఉన్నారు కదా రాజులు, వాళ్ళ సైన్యం ఉంది కదా, వీళ్ళందరూ యేసుక్రీస్తు నోటి నుంచి వచ్చిన ఖడ్గం చేత చంపబడతారు. వీళ్ళందరినీ తినడానికి అక్కడ ఎన్నో పక్షులు సమకూడి ఉన్నాయి, అవి కడుపార వాళ్ళ మాంసాన్ని తిన్నవి అని అక్కడ అర్థమవుతుంది. సాతాను తర్వాత ఎక్కడ ఉంటాడు అనేది 20వ అధ్యాయం స్టార్టింగ్లో ఉంటుంది చూడండి, మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధం యొక్క
తాళపు చెవి గల యొక్క దేవదూత పరలోకం నుండి దిగి వచ్చుట చూచి తిని అప్పుడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతాను అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వారిని బంధించి అగాధములో వేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపుచ్చకుండునట్లు అగాధము మూసి దానికి ముద్ర వేసెను అటుపిమ్మట వాడు కొంచెం కాలము విడిచిపెట్టబడవలెను అంటే ఈ యుద్ధం అయిపోయిన తర్వాత క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త వీలేమో అగ్నిగుండంలో వేయబడతారు సాతాను మాత్రం అగాధంలో బంధింపబడతాడు అని అర్థమవుతుంది అయితే ఈ హర్మగెద్దన్ గురించి ఎవరెవరు ప్రవచించారు బైబిల్లో అనంటే యెషయా ప్రవచించాడు దానియేలు ప్రవచించాడు యోవేలు జెఫన్యా జెకర్యా పౌలు యోహాను యేసుక్రీస్తు కూడా చెప్పడం జరిగింది ఒక రిఫరెన్స్ చూద్దాము లూకా 19 ఇక్కడ యేసుక్రీస్తు చెప్పిన సందర్భం ఉంటుంది చూడండి లూకా 19 41వ వచనం నుంచి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు ఇశ్రాయేలు ఆయనను అంగీకరించలేదు అందుకోసమని ఆ యెరూషలేం పట్టణాన్ని చూసి ఆయన ఏడుస్తూ ఈ మాట అంటాడు చూడండి ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు అంటే యెరూషలేం పట్టణానికి వచ్చినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి నీవును ఈని దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకెంతో మేలు కానీ ఇప్పుడవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి గనుక నీ శత్రువులు చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి నిన్ను ప్రక్కలను అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేలను కలిపి నీలో రాతి మీద రాయి ఉండనీయ నిలిచి ఉండనీయని దినములు వచ్చునని చెప్పాను యేసుక్రీస్తు ఇది ఈ యుద్ధం గురించే చెప్తున్నాడు శ్రమల కాలంలో ఎండింగ్లో జరిగే యుద్ధం గురించి చెప్తూ మీరు ఇప్పుడు నేను వస్తే నన్ను అంగీకరించలేదు కానీ దీనిని బట్టి మీకు ఏమైతే అంటే భవిష్యత్తులో శత్రువులందరూ మీ చుట్టూ గట్టు కట్టి ఆ తర్వాత మిమ్మల్ని మీ పిల్లల్ని కూడా హతం చేస్తారు అంతేకాకుండా దేవాలయాన్ని కూలుస్తారు ఇంకా మీ భవనాలన్నిటి కూల్చేస్తారు రాతి మీద రాయి కూడా ఏది ఉండదు ఇలాంటి పరిస్థితి అనేది మీకు భవిష్యత్తులో రాబోతుంది అని ఈ హర్మగెద్దన్ యుద్ధం గురించే యేసుక్రీస్తు చెప్పడం జరిగింది మరి ఈ యుద్ధం తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇప్పటికే భూమి చాలా వరకు నాశనం అయింది తర్వాత శ్రమల కాలంలో ఇంకా నాశనం అయిపోతుంది ఎందుకు అనంటే నక్షత్రాలు నాలడం జరుగుతాయి భూకంపాలు జరుగుతాయి సునామీలు వస్తాయి తర్వాత నీళ్లు రక్తంగా మారడం నీళ్లు చేదెక్కడం ఇలాంటి పరిస్థితి ఉంటుంది అన్నట్టు తర్వాత పెద్ద నక్షత్రం రాలడంతో పచ్చని గడ్డి కాలిపోవడం చెట్లు కాలిపోవడం ఇలాంటి సిచ్యువేషన్ ఉంటుంది అన్నట్టు ఈ శ్రమల కాలం ఎండింగ్లో దేవుడు ఏం చేస్తాడంటే సృష్టిని మళ్ళీ నూతన పరుస్తాడు కొత్త ఆకాశం కొత్త భూమి అనేది అప్పుడు ఏర్పడుతుంది ఆ కొత్త ఆకాశం కొత్త భూమి ఏర్పడిన తర్వాత యేసుక్రీస్తు భూమి మీద ప్రత్యక్షంగా 1000 ఏళ్ల పాటు పాలన చేస్తాడు ఇప్పుడు రాజులు ఏ విధంగా పరిపాలిస్తున్నారో అప్పుడు యేసుక్రీస్తు ప్రపంచం మొత్తాన్ని రాజుగా ఉండి పరిపాలిస్తుంటాడు యేసుక్రీస్తుతో పాటు భూమి మీదకి ఎవరైతే వచ్చారో ఆ ఎత్తబడిన సంఘం వాళ్ళు కూడా ఆయనతో పాటు పరిపాలన చేస్తారు మనకి ఏమనే అర్థమవుతుంది అంటే హర్మగెద్దన్ అనే యుద్ధము భవిష్యత్తులో జరగబోయే యుద్ధం ఎప్పుడు అనంటే సంఘం ఎత్తబడిన తర్వాత భూమి మీద శ్రమ స్టార్ట్ అయినాక ఆ శ్రమల కాలం చివరిలో జరిగే యుద్ధం ఇది చిన్న యుద్ధం కాదు ఇది ఒక ప్రపంచ యుద్ధము ఈ యుద్ధం ఎవరెవరి మధ్య జరుగుతుందంటే ఇస్రాయేళ్లకు భూరాజులకు మధ్య జరుగుతుంది ఆ భూరాజుల పక్షాన ఎవరెవరు ఉంటారంటే సాతాను అబద్ధ ప్రవక్త క్రీస్తు విరోధి ఉంటే ఇస్రాయేల్ పక్షాన యెహోవా దేవుడు యేసుక్రీస్తు మరియు ఆయనతో పాటు వచ్చే పరిశుద్ధులు యుద్ధం చేస్తారు అప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉంటాయంటే భూకంపాలు సునామీలు చీకటి పడిపోవడాలు తర్వాత తెగుళ్ళు రావడం ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయినట్టు అల్లకల్లోలం లాంటిది ఏర్పడి వాళ్ళని వాళ్ళే చంపుకునే పరిస్థితి మొత్తానికి క్రీస్తు విరోధి వాడి పక్షం వారికి అపజయం క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త ఏమో అగ్నిగుండంలో వేయబడడం సాతాను బంధించబడడం యేసుక్రీస్తు ఆయనతో పాటు వచ్చిన వారికి విజయం కలగడం తర్వాత కొత్త ఆకాశం కొత్త భూమి ఏర్పడడం తర్వాత యేసుక్రీస్తు యొక్క 1000 ఏళ్ల పాలన అనేది భూమి మీద జరుగుతుంది ఇప్పుడు క్రైస్తవులమైన మనం ఏం చేయాలి అంటే యేసుక్రీస్తు ఏ క్షణాన వస్తాడో మనకు తెలియదు కాబట్టి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి మనము వాక్య ప్రకారంగా జీవిస్తూ ఉండాలి ఇతరులకు వాక్యాన్ని తెలియజేస్తూ ఉండాలి ఈ మాటలు చెప్తూ ఉండాలి భవిష్యత్తు ఈ విధంగా ఉంటుంది ఒకవేళ మనం ఎత్తబడకపోతే ఇలాంటి భయంకరమైన సిచ్యువేషన్లోకి వెళ్ళాల్సి
పరిస్థితి ఉంటుంది. ఇంతకుముందు వారం క్రీస్తు విరోధి గురించి విన్నాం, వాడు ఎంత క్రూరంగా ఉంటాడు, వాడి ముద్ర వేయించుకోకపోతే అటు ఆహారం తినలేని పరిస్థితి, విగ్రహాన్ని మొక్కకుంటే చంపే పరిస్థితి, ఈ విధంగా ఉంటుంది. ఈ సిచ్యువేషన్స్ అన్నీ తప్పించుకోవాలంటే ఇప్పుడే రక్షింపబడి యేసుకు రాకడ వరకు ఎదురు చూస్తుండాలని చెప్పాలి. అంతేకాకుండా ఇతరులను కూడా దేవుని మార్గంలో వచ్చేటట్టు చూడడంతో మనం ఏమవుతుందంటే యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఎత్తబడతాము, తర్వాత ఆయనతో పాటు భూమి మీదకి వచ్చి ఇక్కడ యుద్ధం కూడా చేస్తాం, అంతేకాకుండా 1000 ఏళ్ళు ఆయనతో పాటు మనము పరిపాలిస్తాం. ఈ ధన్యత దేవుడు మనందరికీ కలిగించాలని ఆశిస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను.